स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया साई, स्पोर्ट्स अथॉरिटी ऑफ आंध्र प्रदेश शाप शाप एंत दारुणम परिस्थिति याबाई रूपये पिल की ने की कटालंट कड़ते आड़कोवालंट शाप टेंपररी कोचल शाप पर्मनेंट कोचल वालू पिल दर 35 रूपये 50 रूपये गेम बटी नैन हैंडबॉल इकड़ा विशाखपट्नम की प्रेसिडेंट हैंडबॉल असोसिएशन की हैंडबॉल असोसिएशन मीट जरिपार एक्चुअल मीट टूर्नामेंट असोसिएशन जरपाली शाप ट्रेनिंग इव्वाली एनकातल सपोर्ट उंडाली आखिर शाप तैयार परिस्थिति डब्बुलु कलेक्ट चेसुकोवडानिकी ఏకంగా పూర్తిగా శాప్ డైరెక్ట్ గా జీవో ఇస్తుంది. యాక్చువల్ గా ఒక జీవో ఉంది, పే అండ్ ప్లే అనే ఒక జీవో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012 11 అనుకుంటా 12 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పే అండ్ ప్లే అని చెప్పి ఒక జీవో తీసుకొస్తే దాన్ని అప్పుడే ఆపేసాం. అప్పుడే స్పోర్ట్స్ అందరం కలిసి ఆపేశారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఈ రోజు వాళ్ళకి న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది. మనం ఎంతో మాటలు మాట్లాడతాం, వేదికలు ఎక్కుతాం, వీళ్ళకి గుడ్లు ఇవ్వాలి లేదా బలమైన ఫుడ్ పెట్టాలి, స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ పాపం ఆడుతున్న వాళ్ళ దగ్గరేమో డబ్బులు తీసుకొని 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటారంట. ఆడేమన్నా ఒక గోలో లేకపోతే ఒక మెడలో కొడితే వాడికేమో లక్షలు లక్షలు ఇస్తారంట. ఇదేమి నాకు అర్థం కాలే. అందరికీ సపోర్ట్ చేయాలి కదా. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం అని చెప్పి అనౌన్స్ చేశారు కదా ప్రభుత్వంలో. మన జిల్లాలో ఇక్కడ విశాఖపట్నం జిల్లా పక్కన పెట్టండి, మూడు ఇండోర్ స్టేడియంలు వచ్చాయి. ఒకటి పెందుర్తి నియోజకవర్గం, ఒకటి ఎలమంచిల నియోజకవర్గం, ఒకటేమో మీకు తెలిసి అండ్ మన భీముల నియోజకవర్గంలో. మన విశాఖపట్నంలో ఉన్న మంత్రి గారు, స్పోర్ట్స్ మంత్రి గారు అవంతి శ్రీనివాస్ గారు, కనీసం మీకు శాపలో ఏం జరుగుతుంది, శాప ఎండి ఏం చేస్తున్నాడు అనేది మీకు తెలుసా? దారుణమైన పరిస్థితి. స్కేటింగ్ అంటే 800 రూపాయలు కట్టాలంటే నెలకి. మరి పేద పిల్లలు ఎక్కడి నుంచి కడతారు? అప్పటికే పాపం తల్లిదండ్రులు చదివించుకోవడమే చాలా భారం అయిపోతుంది. ఈరోజేమో మీరు అమ్మఒడి అని చెప్పారు, సగం మందికి ఇస్తున్నారో 30% ఇస్తున్నారో తెలియదు. మేమేమి విమర్శించట్లా, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 30 రూపాయలు 50 రూపాయలు పిల్లల దగ్గర ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? పాపం షూలు లేకపోయినా కూడా, పక్కోళ్ళు షూలు వేసుకున్నా ఏం లేకపోయినా కూడా ఆడుకొని కష్టపడి వాళ్ళు ఏదో ఇబ్బంది పడి వాళ్ళు స్పోర్ట్స్లో రాణిస్తూ ఉంటే వాళ్ళేమో 30 రూపాయలు 50 రూపాయలు మీరు కలెక్ట్ చేస్తారు మీకు తెలుసా? అసలు అవంతి శ్రీనివాస్ గారు మీకు తెలుసా? ఆఖరికి మీ ముందుకి అసోసియేషన్లు కూడా తీసుకొచ్చాయి ఇలా 50 రూపాయలు 30 రూపాయలు ఏంటండి కలెక్ట్ చేయడం అని. అంటే మీ టోర్నమెంట్ పెట్టాలంట, ఎవరైతే కోచ్లు ఉన్నారో టోర్నమెంట్ పెట్టాలంట, టీంకి ఇంత డబ్బులు వసూలు చేయమంటున్నారో, ఆ డబ్బులన్నీ డైరెక్ట్గా పే అండ్ ప్లేలోని వేసేయాలంటే అకౌంట్లో. మరి ఆ డబ్బులు మళ్ళీ ఇక్కడ వాడడం లేదు. యాక్చువల్గా పే అండ్ ప్లే ఉద్దేశం ఏంటి, జీవో తెచ్చినప్పుడు కూడా ఎమ్యూనిటీస్ అన్నీ అంటే టర్ఫ్లో స్టేడియంలో ఇవన్నీ డెవలప్ చేస్తాము, అందులో ఆడుకోవడానికి మినిమం ఎమ్యూనిటీస్ మెయింటెనెన్స్ కోసం కొంత పే అండ్ ప్లే ఉండాలని చెప్పి ఆ రోజు పెట్టారు. అది కూడా కష్టమని చెప్పి ఆ రోజు ఆపేశారు. ఈరోజు జీబీఎంసీ స్టేడియంలోని లేకపోతే ప్రైవేట్ స్కూల్ స్టేడియంస్లోని వాటిల్లోని ఆడుతున్నప్పుడు, ఓన్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు కూడా శాప్ నుంచి కోచ్ వస్తాడంటే డబ్బులు ఇవ్వాలంట. బుల్లయ్య కాలేజ్ దగ్గర అలాగే శాప్ నుంచి కోచ్ వస్తే అక్కడ డబ్బులు వసూలు చేస్తే బుల్లయ్య కాలేజీలు మా పిల్లలు మా ఎక్విప్మెంట్ మా గ్రౌండ్ మీరు ఎలా డబ్బులు వసూలు చేస్తారని వ్యతిరేకం వచ్చింది. దయచేసి మేము జనసేన నుంచి మేము డైరెక్ట్గానే అడుగుతున్నాయి, ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్, పిల్లల్ని పీడించకండి. 50 రూపాయలు 100 రూపాయల వల్ల మీకు మహాయుద్ధం వస్తే 20 లక్షలు 50 లక్షల కన్నా ఎక్కువ రాదు. ఆ 50 లక్షలు 30 లక్షలు కూడా మీరు ఉంచుకోలేరా? మీరు ఇలా ఇక్కడ చూడండి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కాంప్లెక్స్ అనంతపురం ఇక్కడ జరిపించమని చెప్తున్నారు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ క్రీడలు జరిపించాలంట, ప్రతి టోర్నమెంట్ జరిపించాలంట, లోకల్ టోర్నమెంట్ కండక్ట్ చేసి విజయవాడ పంపించాలంట, ప్రతి టోర్నమెంట్కి ప్రతి టీంకి డబ్బులు వసూలు చేయాలంట. సీఎం కప్ అని పెట్టారు, సీఎం కప్ అని పెట్టి మెయింటెనెన్స్ కోసం అక్కడ ఉన్న అక్కడ జరపడం కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క జిల్లాకి 15 లక్షలు ఇచ్చారు, మండలానికి 2000 2000 3000 ఇచ్చారు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఆఖరికి ఎలాగైపోయిందంటే ఉద్యోగం కోసం, ఉద్యోగం కాపాడుకోవడం కోసం వాళ్ళ సొంత డబ్బులు జోబుల్లో డబ్బులు పెట్టి టోర్నమెంట్ పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు శాప్ కోచ్లు వచ్చారు. 50 రూపాయలకి 30 రూపాయలకి పిల్లల్లో పీడించేది ఏంటి నాకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళకేమి ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది, ఒక బాల్ కొన్నారో, ఒక బ్యాట్ కొన్నారో, ఒక నెట్ కొన్నారో, ఒక గ్రౌండ్ బాల్ చేశారో, ఏం చేశారు? జీబీఎంసీ గ్రౌండ్ ఆఖరికి జీబీఎంసీ కూడా ఎలాగైపోయిందంటే జీబీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం చాలా ఎంత పెద్ద స్టేడియము, ఎన్ని మ్యాచ్లు జరిగినాయి అంత. ఈరోజు 3 నెలల నుంచి సెక్యూరిటీ కూడా లేకున్నారు, జీబీఎంసీ వాళ్ళు సెక్యూరిటీ కూడా పెట్టలేదు. అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి.
ఏ ఉన్నా లేకపోయినా అక్కడ ఏదో అక్కడ అంతా డంపింగ్ యార్డ్ లో పడేసినా కూడా పిల్లలందరూ క్లీన్ చేసుకొని అక్కడ బాక్సింగ్ గానీ హ్యాండ్ బాల్ గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.